కళ్యాణి ఒక 50 రోజులు చూసిన రోజులు నా ప్రొఫైల్ తెలియదు. కళ్యాణి ఎక్స్పీరియన్స్ చెప్పు. హలో, ఈరోజుకి నేను డైట్ స్టార్ట్ చేసి 43 డేస్ అయిందండి. నేను నాది యాక్చువల్గా ఫుడ్ ఇండస్ట్రీలో 15-20 ఇయర్స్ చూసానండి. మా టేక్అవేస్ రెస్టారెంట్స్ ఫుడ్ మా ఫుడ్ లో నేను 110 కిలోస్ అయ్యాను. డైట్ స్టార్ట్ చేసి 110 కిలోస్ స్టార్ చేసాను. ఈరోజు నా వెయిట్ 89 కిలోస్. జస్ట్ 43 డేస్ నేను చేసిన 25 డేస్ లిక్విడ్ డైట్ స్టార్ట్ చేసినా. కొంచెం కష్టంగా అనిపించింది. తర్వాత ఒక ఒక్కొక్క టైం ఫస్ట్ స్టార్ట్ నేను ఆఫీస్కి నాకు అంతా ఇరిటేటింగ్ అనిపించింది ఫస్ట్. బట్ తర్వాత ఇప్పుడు ఈజీగా 11 అవర్స్ అయినా డైట్ అలవాటు అయిపోయింది. ఇప్పుడు నాకు రైస్ తినాలని లైఫ్ లో కూడా లైఫ్ రైస్ తినాలని అనిపించట్లేదు. మార్నింగ్ ఈవినింగ్ కర్రీ నాకు ఇష్టం వచ్చిన టేస్ట్ చేయించుకుంటున్నాను. కర్రీ చికెన్ అది నాకు చికెన్ అంటే ఇష్టము. డైట్ హ్యాపీగా ఉంది నాకు. ఇప్పుడు నేను ఈరోజు 43 అయ్యాను. ఈరోజు డైట్ స్టార్ట్ చేసి 20 కేజీస్ లేకపోతే తగ్గాను. HbA1c టెస్ట్ కూడా చేసినప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ డే 8.6 HbA1c షుగర్ ఉంది నాకు. ఈరోజు 6.6 ఉన్నాను. కాన్ఫిడెన్స్ వచ్చింది నాకు. 2 మంత్స్లో నాకు కంప్లీట్ డయాబెటిక్ మొదలు పోతుంది. నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది లైఫ్ లో ఎప్పుడు తీసి నాకు గొడవ పెట్టారు. వీరమచంద్రి గారికి రిక్వెస్ట్ చేసి సార్ మా కాంప్లెక్స్ ని మీకు నాన్ డయాబెటిక్ కాంప్లెక్స్ నాన్ ఓబెస్ కాంప్లెక్స్ చేస్తాము. ఇండియాలో ఫస్ట్ కాంప్లెక్స్ అయితే ఇవ్వండి. తీసుకువచ్చారు నాకు మీ అందరి సహకారం ఉంటే 2019 మన వాసవి బృందావనం వితౌట్ మెడిసిన్ అందరూ బ్రతుకుతారు, అందరూ హ్యాపీగా ఉంటారని మనం ప్రూవ్ చేయాలి. వాసవి బృందావనం వాసులు ప్రపంచానికి నాన్ డయాబెటిక్ నాన్ ఓబెసిటీ సెంటర్ ఆఫీస్ చేశారని మనం ప్రూవ్ చేయాలి. మీ అందరి సహకారం కావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే అడ్మిన్స్ మనకి గెస్ట్ సెక్షన్ ఉంది. మా వాసవి బృందావనం వాసులు ఎంత డౌట్ ఉంటే అడిగేసి ఎందుకంటే ఆకలి ఆకలిస్తుందని చెప్పి కళ్ళు పట్టుకుంటున్నారు మా మిత్రులు. సో ఎంత డౌట్ ఉంటే మీరు క్లియర్ చేసుకుంటే మనం 10 మినిట్స్ లో మనం డిస్కస్ చేయగలం సార్. టెస్ట్ ఫస్ట్ లిపిడ్ ప్రొఫైల్ చేయించుకోండి. డయాబెటీస్ ఉన్న వాళ్ళు HbA1c చేయించుకోండి. సార్ ఏమని గ్రూప్ లో నేను చెప్తాను. యూరిన్ ఎగ్జామినేషన్, కిడ్నీ ఫంక్షన్ టెస్ట్, లివర్ ఫంక్షన్ టెస్ట్, లిపిడ్ ప్రొఫైల్, బీపీ, షుగర్ అలానే మినరల్స్ అన్ని చెక్ చేసుకోండి. ఎందుకు చెక్ చేసినా సమస్య పడలేదు. దిగువారు ఎందుకు మోసం జరుగుతుందంటే అది కూడా చెప్తాను. ఒక్కో ల్యాబ్ లో ఒక్కో రిపోర్ట్ వస్తాయి. ఎందుకు వస్తున్న కారణం కూడా చెప్తాను. అది కూడా హ్యాపీ కొరం కారణం. ఒక ల్యాబ్ వాళ్ళు ఒక మంచి ల్యాబ్ వెళ్ళారు. మిషన్ తన రోజు పొద్దున్న ల్యాబ్ క్యాలిక్యులేట్ చేయాలి. క్యాలిక్యులేట్ చేయాలంటే 5 రోజుల నుంచి 8 రోజుల ఖర్చు. మీకు 10 మంది వచ్చారు, 10 మందికి 10 వందలు వచ్చినాయి. ఇప్పుడు 1000 రూపాయలు ఖర్చు అయినా సరే మీరు 5 రోజుల నుంచి 8 రోజుల రూపాయలు క్యాలిక్యులేషన్ చేస్తారు. అది వాల్యూమ్ లో 5-6 లక్షలు అమౌంట్ చేసినట్టు వర్కౌట్ అవుతుంది. క్రికెట్ వర్కౌట్ కాదు కానీ చిన్నదాని పెద్దని చేయక తప్పదు. కాబట్టి ఏం చేస్తారు, రూపాయి పెరగడం కోసం రోజుకి 5 రోజులు సేవ్ చేసుకుంటే 40 లక్షలు సాఫ్ట్వేర్కి 40 లక్షలు సేవ్ అవుతుంది. కనీసం 2 లక్షలు దాకా అది సేవ్ చేసుకోవడం కోసం కంప్యూట్ పడి క్యాలిక్యులేషన్ చేయకుండా చేస్తే దాని వచ్చిన ఫైల్ కాదు, దాని వచ్చిన ఫైల్ అది. కాబట్టి ఇది ఒక పెద్ద కుమ్మకోణం. వాళ్ళ స్వార్థం కోసం మనం బలపడాల్సిన క్రమం మనం లేదు. దీన్ని మనం పర్ఫెక్ట్ గా తీసుకోకపోతే వైద్యం మొత్తం నాశనం. ఎందుకంటే మన బేస్ పునాదులు వీటికైతే మనం చేయగలం. కాబట్టి దీని మీద మన సీరియస్ గా దృష్టి పెట్టాలి. త్వరలో అది కూడా స్వస్థ ఖరాబ్ అవుతుంది. మన దాని మీద అటాక్ చేయబో దాని కోసం. కానీ అసలు క్యాటిలో ఏంటంటే శిరస్థాపన శిరస్థి స్థాపన క్యాటిలో ఎలా వచ్చిందండి మీకు? మీరు వంద గ్లూకోజ్ పెట్టవచ్చు. ఆహారం ఉంటాయి, కార్బోహైడ్రేట్, ప్రోటీన్, ఫ్యాట్ ఉంటాయి. మనిషికి ఎమర్జెన్సీలో కావాల్సింది ఫ్యాట్, ప్రోటీన్. కార్బోహైడ్రేట్ ఎమర్జెన్సీ కాదు. ఈ ఫ్యాట్ మనం ఏం చేసాం, అపవాదం అనేది తిప్ప మానేసాం. 5-10% పూజ చేసాం. దీంతో ఏంటంటే మనిషికి కావాల్సిన ఎమర్జెన్సీ ఫ్యాట్ అందరం లేదని శరీరం ఏం చేస్తుంటే అలర్ట్ అయ్యి లివర్లో
డైట్ మొదలుపెట్టి లివర్ లో ఫ్యాట్ ని మీరు వచ్చిన తర్వాత దాస్తు మొదలుపెట్టి ఎందుకని ఆపత్రమో మీరు ఫ్యాట్ తిన్నారు కాబట్టి ఎప్పుడో ఒకసారి తింటారు కాబట్టి మీ వచ్చిన దాన్ని తెలిసి దాస్తుంది అలా దాయిగా దాయంటే సేఫ్టీ కోసం మీకు దొరకదు కాబట్టి రెగ్యులర్ మీరు తిన్నారు కాబట్టి దాస్తు మిమ్మల్ని కాపాడటం కోసం అలా దాసింది ఓవర్ డిఫెన్స్ అయిపోయి మీ లివర్ బరువులో 5% అయిపోయినప్పుడు అది మీకు ఫ్యాట్ లెవెల్ పరిగెత్తారు ఈ సమస్య అచ్చితే ఈ సమస్య మీకు గ్రూపాలు పడవలసి ఉంటుంది ఎందుకంటే గ్రూపాలు పడవలసిన ఫ్యాక్ట్ కేంద్రం కాబట్టి ఫ్యాక్ట్ ను దాగిన కారణంగా సంబంధించిన ఆనందాలు ఎప్పుడైతే మీరు ఇప్పుడు ఫ్యాక్ట్ పెట్టవలసింది వచ్చారు అంటే మీ ప్రైమరీ ఫియర్ ఏంటి ప్రైమరీ ఫియర్ ఫ్యాక్ట్ ఇది దాగేసిన తర్వాత ఉంది ఉదాహరణకు మీరు ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నారు పళ్ళు పాలు కావాలంటే ఎక్కడ దాకా తీసుకు వస్తున్నారు కదా ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటారు పాలు కానీ పళ్ళు కానీ నిల్వ ఉంటారు ఇప్పుడు మీరు ఉద్యోగం అంటే జమ్మూ కాశ్మీర్ మంచుకోవడంలో ట్రాన్స్ఫర్ అయ్యారు అక్కడంతా మంచులో ఉన్నారు మీరు మీకు ఫ్రిడ్జ్ అవసరమా కిట్లో పెట్టినా పాలు పని అయిపోతుంది ఫ్రిడ్జ్ తీసుకోవాల్సిన అవసరం ఉందా మీకు దాని కదా ఫ్రిడ్జ్ అవసరం లేదు కదా అలానే ఎప్పుడైతే మీ ప్రైమరీ ఫ్యూయల్ గ్లూకోజ్ కాకుండా ఫ్యాట్ అయిందో ఇంకా ఫ్యాట్ అయిన తర్వాత అవసరాలు కొంచెం దాయాల్సిన పని ఉంది కాబట్టి మీ లెవెల్లో ఆ ఫ్యాట్ కూడా వదిలేస్తుంది మీ ఫ్యాట్ లెవెల్ అవుతుంది గ్లూకోజ్ పెట్టడం వల్ల దరిద్రం అది అలాంటి అనేక సెల్ఫ్ అంటే మీరు కూడా కష్టం డిఫరెన్స్ అమ్మ వారం నుంచి పదో నిన్న మాత్రం వెళ్ళి స్టార్ట్ చేసి మా చదువు వారంలో 7 రోజులు స్టార్ట్ చేస్తున్నాం ఈ రెండు మూడు మీకు ఓడలేదు చాలా స్ట్రాంగ్ గా హెల్ట్ అయిపోయింది ఆ ప్లాట్ఫామ్ పవర్ ఆఫ్
పవర్లో లేదంటే ఏమైందంటే అన్ని కలిపి ఒకేసారి నీకు ఎక్కువ ఉంటుంది ఒకేసారి ఖాళీ అయినట్టు అది క్రియేట్ అతని చేత అది కూడా తిరిగి వచ్చేస్తుంది దాన్ని హేగ్ తీసుకున్న టాబ్లెట్ అతను నోట్ చేసుకోండి కూడా.